తరతరాలుగా వస్తున్న భూమిని మాకు కాకుండా వేరే వాళ్ళకి భూమి పట్టాలు ఇచ్చేశారని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం రైతులు చేస్తున్న నిరాహార దీక్షలు 181వ రోజుకు చేరుకున్నాయి. ఎప్పటి నుండో ఈ సమస్యలపై పోరాడుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నారాయణపురం భూమి మీద తరతరాలుగా మా తాత ముత్తాతల నుంచి మేము ఈ భూమి మీద ఆ పంట ఆధారం మీద మా కుటుంబం మా జీవనోపాధి చేస్తాను చేసిని మేము ఎన్నో కొన్ని వందల సార్లు వెంబర ఆఫీస్ తిరిగినాం. ఇదిగో శాతం అదిగో శాతం సోత్తం అనేసి అది ఇది అనేసి ఇప్పుడు ఆ సావుగారికి పట్ట పాస్పోర్ట్లు ఉన్నాయనేసి ఆ సావుగారి మా భూమి మీదకి ఇప్పుడు మొన్న గత దసరా నుంచి దసరా ముందు నుంచి దసరా స్టార్ట్ చేసి మమ్మల్ని అదిరించి బెదిరించి మమ్మల్ని నానారి ఇబ్బందులు పెట్టి మాకు ఇచ్చేస్తే ఇవాళకి 181వ రోజు మా ఊళ్ళు మానుకొని లాక్డౌన్లో నేను ఎన్నో ఇబ్బందులు పడి ఈ రోడ్డు మీద ప్రతిరోజు కూడా నిరాధ్యాస చేసి ఈ గవర్నమెంట్ అధికారులు పేర్లు చెప్పుకొని ఈ సేవకులు అందవరకు సాగుతారు అతను మమ్మల్ని చాలా ఇబ్బందులకు భయబాధలకు గురిపెట్టి మీకు వాళ్ళు అదిరానేమో ఇదిరానేమో అనేసి రాజకీయవేత్తలతో చెప్పించి చాలా మా కుటుంబానికి మమ్మల్ని చాలా బాధపడతారు. ఈరోజు కూడా మాకు గవర్నమెంట్ ఎంత అత్యంత ఈ జగన్మోహన్ రెడ్డి మేము చాలా సున్నితంగా పరిపాలిస్తాము చాలా సున్నితంగా మా అధికారులు కానీ మా వాలంటీర్లకు కానీ చాలా చక్కగా గ్రామాలను చేస్తారని గ్రామాలు ఉన్న వాలంటీర్లకు కూడా సన్మానాలు కూడా చేయడం జరిగింది. మాము కూడా మా గ్రామం రోజులయ్యి మేము ఈ రోడ్డు మీద పడి చేస్తాను బాబు ఏటు చూడండి చెయ్యండి అంతే కనీసం మమ్మల్ని పట్టించుకున్న నాథుడు ఈ గ్రామంలోని కానీ ఈ మండలంలోని కానీ ఈ జిల్లాలోని కానీ ఎవరు కనిపించట్లేదు. ఈ 171వ రోజు ఇవాళ కొనసాగి 181వ రోజు ఇవాళ కొనసాగి వచ్చింది. ఇన్ని రోజులు తరపడి ఈ రోడ్డు మీద ఉండి మేము చేసిన దానికి ఈ మీడియా ప్రతినిధులు మాకు న్యాయం చేయమని మరీ మరీ కోరుకుంటూ ఈ శానకి నాంటి న్యూస్కి మరీ మరీ న్యాయం చేయమని నమస్కారాలు కోరుకుంటాను. నారాయణపురం ల్యాండ్ భూమి మీద దశాబ్దాల కంటే ఈ భూమిలో సాగులోని మేము జీవిస్తాను. మా తాత ముత్తాల కంటే తోటలు దుడ్లేసుకొని భూమిలో సాగులో చేస్తాను సాగులో ఉన్నాము. మా తాత ముత్తాల కంటే తరతరాల నుండి సాగులో ఉన్నాము. కానీ ఇప్పుడు దాదాపు నేను 92 కాంటి భూమి మీద మేము మాకు అనుభవం వచ్చింది. అంతకుముందు మా తాతమత్తారు ఉండరు. దాని మీద మాకు తెలియకుండా మాకు ఇయ్యారో సావుకారు ఇక్కడ చిలకపాలెవలు ఇయ్యారు చెల్లా పాల్గొంటారు అని ఆ రోజుల్లోనూ ఎలా చేశారంటే మాకు సరైన సమాధానం రైతులు తెలియకుండా మరి ఆయనకి పట్టాదారి పాస్పోర్ట్ ఎలాగించారంటే మాకు తెలియదు. అది అప్పుడు మాకు రోజుకెళ్ళి ఎంఆర్ఓతో మేము మాట్లాడితే ఇస్తారు మీరే భూమి మీద ఉన్నారు కదా ఇస్తారు మీరే కదా పండిస్తారు మీకేం భయం లేదనేసి మాకు వాళ్ళకి చెప్పుకొస్తూ వాళ్ళకి మా పాట పాస్బుక్లు పాస్ చేయమని మాకు అడుగుతూ వాళ్ళకి పట్టదర పాస్బుక్లు ఛార్జ్ చేయనారు మాకు చేయలేదు. ఎప్పుడైతే పట్టదర పాస్బుక్లకు వచ్చినాయో వచ్చినప్పుడు కూడా మేము పోరాటాలకు మొదలుపెట్టాం. పోరాటాలు మొదలుపెట్టినప్పుడు కూడా వాళ్ళకి వీళ్ళకి కేసుకుంటే మధ్య అలాగా అలాగ తాత్మత మార్పులుగా వాళ్ళకి బుక్ చేసి మరి రైతులు మా రైతులు ఏ ఆశపడ్డారు మరి భూమి మీద మేమే కూదన్నాము పంట మేమే కూడా పండిస్తారని ఒక తీక ఆ యాశతోటి రైతులు ఉండిపోయారు. ఆ యాశలు ఇప్పుడు నిరాశ అయిపోయి ఇప్పుడు అధికార గవర్నమెంట్ వచ్చింది అధికార గవర్నమెంట్ అడతోటి ప్రస్తుతానికంటే మీకే హక్కులే భూమి మీద దిగడం జరిగింది. మన దసరా మన 2020లో దసరా దీనిలోనూ దిగినారు దిగితోడు మేము అడ్డుకున్నాం. అడ్డుకున్నప్పుడు మా మీద అటర్సిటీ కేసు కూడా పెట్టినారు. అయితే మరి మీకు కాకపోతే 6 కోర్టుకి వెళ్ళి మా తాళాలరు మా కోర్టుకి వెళ్ళి మా కోర్టుకెళ్ళం. మేము సాగులో ఉన్నాం కాబట్టి మా మీదకి వెళ్తాం పంటలో ఉన్నాం కాబట్టి ఈ రోజేమో ఈ నిరార్థ ఈ రోజు 81 రోజు 181 రోజుకి చేరుకుంది. ఈ రోజు కూడా దర్యాప్తు రిపోర్ట్ ఇస్తానని ఎంఆర్ఓ ఎప్పుడో చెప్తాడు. ఈ రోజు కూడా రమ్మాడు అది ఇస్తాను ఇది ఇస్తాను అంటాడు. అది డాక్యుమెంట్ ఎదురు చూసుకొని మరి ఎప్పటికైనా భూమి పోరాటం చేసి ఈ భూమిని సాగించుకుందాక సాధించుకుందాక ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని మేము సాధిస్తామండి.